This program is sponsored by Thrill City Hyderabad. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కోల్కతాలో అత్యాచారంపై మళ్లీ నిరసనలు, విధులను బహిష్కరించిన జూడాలు. రేపు మచిలీపట్నంకు చంద్రబాబు రాక, ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర. మూసి సుందరీకరణకు ముమ్మర చర్యలు, చాదర్ ఘాట్లో కూల్చివేతలు ప్రారంభం. లడ్డూ వ్యవహారం రాజకీయ ప్రయోజనాలకే, ప్రభుత్వ తీరుపై చింతామోహన్ ఆగ్రహం. బెంగాల్ జూనియర్ వైద్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అత్యాచార బాధితురాలికి న్యాయం, తమ భద్రతకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించారు. ఒకవేళ తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని వైద్య సంస్థల వద్ద జూనియర్ డాక్టర్లకు భద్రత, కోల్కతా అత్యాచార బాధితురాలికి న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళన చేపట్టారు. కాగా 42 రోజుల పాటు నిరసనలు చేపట్టిన ట్రైనీ డాక్టర్లు సెప్టెంబర్ 21 పాక్షికంగా విధుల్లో చేరారు. మళ్ళీ నిరసనలకు దిగారు. সচিবকে উক্ত বিষয়গুলি নিয়ে জুনিয়র ডাক্তারদের যথাযথ প্রতিনিধিত্ব সহ স্টেট টাস্ক ফোর্সের মিটিং আহ্বান করার অনুরোধ জানিয়েছিলাম। কিন্তু অত্যন্ত দুঃখের বিষয় যে রাজ্য সরকার মিটিং ডাকা তো দূরস্থান, আমাদের চিঠি দুটির কোনো উত্তর দেওয়ার প্রয়োজন বোধ করেননি। 9 আগস্ট থেকে 30 সেপ্টেম্বর 52 দিন পেরিয়ে গেলেও নিরাপত্তার নামে কি পাওয়া গেল? যেই সিসিটিভিকে রাজ্য সরকার তার নিরাপত্তার মূল নিদর্শন বলে প্রচার করতে চাইছে, সেই সিসিটিভি কলেজগুলিতে মোট প্রয়োজনের মাত্র 26% লাগানো হয়েছে এই 50 দিন ধরে। সুপ্রিম কোর্টে স্বাস্থ্য সচিবের মিথ্যা ভাষণ থেকে আমরা আরো কি জানতে পারলাম? সাগর দত্ত মেডিকেল কলেজে নাকি মরণাপন্ন রোগীকে আমরা আইসিইউ বেড দিইনি, আমরা তাকে চিকিৎসা পরিষেবা দিইনি। রাজ্যের মানুষ ভালোই জানেন রাজ্য সরকারের এই অভিযোগ কতখানি মিথ্যে। 2 দিন আগে সাগর দত্ত মেডিকেল কলেজে ঘটে যাওয়া ঘটনাতে অত্যাবশ্যক আইসিইউ বেড না পাওয়ার ফলেই জুনিয়র ডাক্তারদের মরণপণ চেষ্টার পরেও একজন মুমূর্ষু রোগীকে বাঁচানো যায়নি। সেই వైద్యుల భద్రత, మరికొన్ని డిమాండ్లను నెరవేర్చడానికి బెంగాల్ సర్కార్ నుంచి ఎటువంటి సానుకూల స్పందన కనిపించడం లేదని ఆందోళనకారులు వాపోతున్నారు. 9 ఆగస్టు నుంచి నిరసనలు మొదలు పెట్టామని అంటున్నారు. ఇప్పటికీ 52 రోజులు అవుతుందని తెలిపారు. ఇంకా జూనియర్ డాక్టర్లపై దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం లేదని చెప్పారు. ఇవాల్టి నుంచి పూర్తిగా విధులను బహిష్కరించి నిరసనలకు దిగుతున్నామని హెచ్చరించారు. అంతకు మించి వేరే మార్గం తమకు కనిపించడం లేదని అంటున్నారు. తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే నిరసనలు కొనసాగిస్తామని ఆందోళనలో పాల్గొన్న జూనియర్ డాక్టర్ అనికేత్ మహతో తెలిపారు. మరోవైపు జూనియర్ వైద్యులు బుధవారం సెంట్రల్ కోల్కతాలోని కాలేజ్ స్క్వేర్ నుంచి ధర్మతల వరకు మార్చ్కు పిలుపునిచ్చారు.
కూటమి ప్రభుత్వం లడ్డూ విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ విమర్శించారు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. టీటీడీ ఈవో శ్యామలారావు లడ్డూ విషయంలో తొందరపడ్డారని తెలిపారు. మరి సున్నితమైన అంశం కాబట్టి నేను ఇంతటితో దీని గురించి ఆపుతూ, రెండోది మేము మంగళవారం దర్శనం స్థానికులకు అడుగుతున్నాం. చాలా కాలంగా నిన్న కూడా ఈవో పాత ఈవో వస్తే గోపాల్ గారు అడుగుతున్నారు నన్ను, ఎప్పుడు ఇస్తున్నారు వాళ్ళు అని. మరి మంగళ స్థానికులకు మంగళవారం దర్శనం ప్రత్యేక ప్రవేశ దర్శనం అంటే నోరు మెదపెట్టడం లేదు. తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, నిన్న అమిత్ షా కొడుకు వస్తే అబ్బా ఏమయ్యా ప్రధానమంత్రి లేకపోతే రాష్ట్రపతి వస్తే ఇచ్చినట్టుగా సాయంకాలం ఏ పద్ధతి ప్రకారంగా ఆ పిల్లోని తీసుకొని వచ్చి దర్శనం ఇచ్చారని నేను అడుగుతున్నా. అమిత్ షా కొడుకు పిల్లడు, మీ వయసులు ఉంటాయి అబ్బాయికి, వాడు జైషాని ఏ పద్ధతి ప్రకారంగా లోపలికి రానిచ్చారు, ఏ పద్ధతి ప్రకారంగా సాయంకాల సమయంలో ఆయన విమానం దిగి ఇక్కడికి రాగానే ఆయనకి ఏ పద్ధతి ప్రకారంగా దర్శనాలు మీరు ఏర్పాటు చేశారు, దర్శనం ఏర్పాటు చేసేటప్పుడు ఏ ఉన్నతాధికారులు ఉన్నారు, ఎందుకు చేశారు తమ్ముళ్ళో జవాబు చెప్పు. నీకు దమ్ము ఉంటే ఇదిగో నేను చేతులెత్తి ఏలెత్తి చూపిస్తున్నా మీరు చేసే పొరపాటు. వద్దు వద్దు, పొరపాట్లు చేయొద్దు. అంతేకాదు మేము స్థానికులకి మంగళవారం దర్శనం ప్రత్యేక ప్రవేశ దర్శనం అంటే లేదు. సిఫారసు ఒక చిన్న సిఫారసు ఎవడో పిచ్చోడు రాస్తే 20 మందికి ఒక జాబ్ పైన ఇస్తున్నారు. నిన్న ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఏంది, ఎవరిచ్చారు మీకు అధికారం, ఏలెత్తి చూపించి అడుగుతున్నాం కూటమి ప్రభుత్వాన్ని. ఒక ఆయన రేపు వస్తున్నాడో ఈ రోజు వస్తున్నాడో ఏందో అడేందో అయిపోయినట్టు, ఇంకొక ఆయన భారతీయ జనతా పార్టీ నిద్రపోతున్న పార్టీ లేచి వచ్చి పరిగెత్తి అపో అపో అపవిత్రత అపవిత్రత అంటా ఉంది. ఈరోజు సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర జవాబులు ఉంటే చెప్పండి. మరి చంద్రబాబు నాయుడు అక్కడెక్కడో ఏందో ఆయన ఏం చేస్తున్నాడు, అయోమయంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. 100 రోజులు దాటిపోతే 100 రోజుల్లో ఏం చేశాడు, ఆడవాళ్ళంతా కాసుకొని ఉండాలయ్యా బస్సులు ఎక్కాలని ఆర్టీసీ బస్సులు, ఆడయ్యా అదేం చేసావయ్యా అది చెప్పకుండా నువ్వు లడ్డుల గురించి మాట్లాడతావు, ఇంకో దాని గురించి మాట్లాడతావు, ఆడవాళ్ళంతా ఆర్టీసీ బస్సులు సాయి చూస్తున్నారు ఇవయా తొందరగా చంద్రబాబు నాయుడు. 100 రోజులు దాటిపోయింది, అక్కడ అబ్బాయి ఇచ్చినాడు, ఎవరు రేవంత్ రెడ్డి ఇచ్చినాడు, వచ్చిన తెల్లారే నువ్వేం చేసావు 100 రోజుల్లో బస్సులు ఎక్కించు మా ఆడవాళ్ళకి తొందరగా. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు మొదలయ్యాయి. చాదర్ఘాట్ శంకర్ నగర్ బస్తీలో కూల్చివేతలను అధికారులు ప్రారంభించారు. ఆర్బీఎక్స్ అని రాసి ఇల్లు ఖాళీ చేసిన వాటిని అధికారులు కూల్చివేస్తున్నారు. ఎలాంటి అవాంతరాలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. దాదాపు 140 ఇళ్ళు ఖాళీ అయ్యాయి. ఇల్లు ఖాళీ చేసిన వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించనున్నారు.
మూసి సుందరీకరణ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. హైదరాబాద్ను వరదల నుంచి రక్షించేందుకు ఆక్రమణకు గురైన మూసీ నది పరివాహక ప్రాంతాలను పునరుద్ధరించి కాలుష్య కోరల నుంచి మూసీని కాపాడేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అధికారులు ముందుగా మూసీ నది ఎఫ్టీఎల్ పరిధిని సర్వే చేశారు. అందులో దాదాపు 16,000 నివాసాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు తేలింది. అందులో పేద మధ్యతరగతి వారు నివసిస్తున్నారు. దీంతో ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా ఎఫ్టీఎల్ పరిధిలో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే జీవో కూడా జారీ చేసింది. అయితే డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇవ్వాలనే దానిపై తాజాగా రెవెన్యూ అధికారులు సర్వే చేసి గుర్తించి ఇళ్లపై ఆర్బీఎక్స్ అని రాశారు. ఇటీవల మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అధికారులు పర్యటించి ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే ఇళ్లను గుర్తించి వాటిపై ఆర్బీఎక్స్ అని పెద్ద అక్షరాలతో పెయింట్ వేశారు. అయితే తమ ఇళ్లను కూల్చివేస్తారంటూ ఆందోళన చెందిన స్థానిక ప్రజలను తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన కరపత్రాలను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిందని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రానికి ఏం కావాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధితో పాటు ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తున్నారని తెలిపారు. 100 రోజులు పూర్తయింది. 100 రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను గడిలో పెట్టడం, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడం, మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ద్వారా ఒక సుపరిపాలనకి కూటమి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇవాళ ఏదైతే అన్న హామీల మేరకు పెన్షన్ల పెంపుదల 4,000 రూపాయలు పెన్షన్ చేసి మొదటి నెల 4,000 పెంచిన పెన్షను, అదేవిధంగా ఏప్రిల్ నెల నుంచి ఉన్న ఎరియర్స్ను కలిపి 7,000 రూపాయలు ఒకే రోజు 65 లక్షల మంది లబ్ధిదారులకి 4,400 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మిగిలిన ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో, డిఎస్సి నోటిఫికేషన్ కానీ, రైతులకు బకాయిలు ఉన్న 1,674 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు చెల్లించడం కానీ, మరోపక్క ఏదైతే అమరావతి నిర్మాణానికి ముందడుగు వేయడం, ముఖ్యంగా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం, అదేవిధంగా ఉద్యోగులకి ప్రతి నెల 1వ తేదీన జీతాలు కానీ, రిటైర్డ్ ఉద్యోగులకి పెన్షన్స్ 1వ తారీఖున ఇవ్వడం కానీ ఈ కూటమి ప్రభుత్వం సాధించిన ఘన విజయం. అదేవిధంగా విజయవాడ వరదలు ఏర్పడినప్పుడు ఆ వరద బాధితులను ఆదుకోవడంలో కానీ, వారికి ఆపన్నహస్తం అందివ్వడంలో కానీ అత్యద్భుతంగా కృషి చేయడం జరిగింది. ఇవాళ అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ జరుగుతున్న అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ ప్రజలు ఆమోదిస్తున్న నేపథ్యంలో దానికి తాళలేక ఇవాళ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో వచ్చిన వరదను కూడా వరద రాజకీయం చేయడం ద్వారా తన నైజాన్ని బయటపెట్టుకోవడం, కనీసం తన హయాంలో తన ముఖ్యమంత్రిగా ఉండగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కనీస పరామర్శ కూడా నోచుకున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఏదో ఒకసారి ఏరియల్ సర్వేకి మాత్రమే పరిమితమై ఆ పనులను ఆదుకోవడంలో కానీ, వరద బాధితులకు సహాయం అందించడంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పనిచేశాడు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేస్తున్నారనేది స్పష్టంగా ప్రజలు తేడా గమనించారు. అదేవిధంగా ఇవాళ పోలవరం నిర్మాణానికి ముందుకెళ్ళడం, అమరావతి నిర్మాణానికి పట్టాలెక్కించడం, ఒక పక్క కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైల్వే ప్రాజెక్టులు కానీ, పోలవరం నిర్మాణానికి నిధులు సాధించడం కానీ, అమరావతి నిర్మాణానికి నిధులు సాధించడం కానీ, అనేక రోడ్ల ప్రాజెక్ట్స్ కానీ, ఇతర ప్రాజెక్ట్స్ కానీ కేంద్ర ప్రభుత్వం సహకారం. నల్గొండ జిల్లా అవంతిపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి ప్రహరీ గోడను బలంగా ఢీకొంది.
ఈ ఘటనలో 10 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను ఎమ్మెల్యే బిఎల్ఆర్ పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. దేవస్థానం ఒక హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్ చెందిన బస్సు యాక్సిడెంట్కి గురైంది. ఆ స్కూల్కి సంబంధించిన విద్యార్థులు 10-15 మంది బాగా ఇబ్బందులు పాలయ్యటం జరిగింది. కొంతమందికి హ్యాండ్స్కి లెగ్స్కి అండ్ కాళ్ళకి చేతులు దెబ్బలవడం జరిగింది. వారిని దగ్గరనే ఉన్న ఫిర్యాదు కూడా ఏరియా హాస్పిటల్లో తరలించడం జరిగింది. అయితే మా యొక్క చిన్న వినపం ఏంటంటే విద్యాశాఖకి కానీ సదర్ ఆఫీసర్లకు కానీ ఖచ్చితంగా ఫిట్నెస్ ఉన్న బస్సులనే అనుమతించాలి. ఫిట్నెస్ లేని బస్సులు మాత్రం పరిమిషన్ ఇవ్వకూడదు. అదేవిధంగా అనధికారంగా గుర్తింపు పొందిన స్కూల్ని కూడా ఇలాంటి పరిమిషన్ ఇవ్వకూడదు. దీనికోసం మంచి చర్య తీసుకొని ఇప్పుడు దెబ్బలు తగిలిన విద్యార్థులకి సహాయం చేయాలని మా విన్నపం. దేవస్థానం ఒక అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రభాత కిరణాలు గర్భగుడిలోని స్వామివారి మూల విరాట్ పాదాలు తాకాయి. ఈ ఏడాదిలో 2 సార్లు ఈ అద్భుత ఘట్టం చోటు చేసుకుంటుంది. మార్చి నెల, అక్టోబర్ నెలలో 3 రోజుల పాటు సూర్యకిరణాలు స్వామివారిని తాకుతాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రేపు చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. గాంధీ జయంతి సందర్భంగా బాబు వస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ చేశారు. 28వ డివిజన్ అమృతాపురం ఎస్టీ కాలనీలో పర్యటించి ఓ దివ్యాంగురాలికి 15,000 పెన్షన్ను అందజేశారు. చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛతే సేవ ప్రోగ్రాం కింద రేపు మచిలీపట్నానికి ఇచ్చేసినటువంటి సందర్భంలో ముఖ్యంగా ఏదైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని స్వచ్ఛమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పి నిర్ణయించుకుంటున్న భాగంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించి ఉదయం హెలిప్యాడ్ ఎక్కడ ల్యాండ్ కావాలి, హెలికా ఏదైతే చాపర్ ఉంటుందో దానికి సంబంధించి నేషనల్ కాలేజీలో ఆల్రెడీ ఉంది, అక్కడ వెళ్ళి పరిశీలించి చూసి రావడం జరిగింది. అలాగే పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కూడా ఉంది. ఎటు నుంచి ఎటు రూట్ ఫిక్స్ చేయాలనేది జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఎస్పీ గారు, అధికారులు, నాయకులు అందరం కలిసి పరిశీలించడం జరిగింది. రూట్ మ్యాప్ కూడా మధ్యాహ్నానికి, ఎందుకంటే ఇది సీఎంఓ నుంచి ఫైనల్ రూట్ రావాలి కాబట్టి సమావేశం ఎక్కడ పెట్టాలి, అలాగే ఏ రూట్లో సీఎం గారు పాల్గొంటారు అనేది మొత్తం కూడా మధ్యాహ్నానికి టోటల్ షెడ్యూల్ అంతా వస్తుంది, తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ని గౌరవ ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేయడం జరిగింది. క్లీన్ అండ్ గ్రీన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెత్తని తొలగించడం, చెట్లని పెంచడం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. మరి తిరిగి మళ్ళీ మరి కేంద్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛ భారత్ పేరుతో ప్రధానమంత్రి గారు 2014-19 స్టార్ట్ చేశారు. మరి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి మళ్ళీ 5 సంవత్సరాలు మొత్తం చెత్త పేరుకుపోయింది. ఇవాళ మచిలీపట్నం డంపింగ్ యార్డ్ దానికి ఒక నిదర్శనం. దాదాపు 100,000 టన్నులు చెత్త పేరుకుపోయి రోడ్ల మీదకు వచ్చేసి చాలా చండాలంగా ఉంది. ఇదే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఉంది.
నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛతే సేవ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు రిలే నిరాహార దీక్ష చేపట్టాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నం కోనేరు సెంటర్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ దీక్షలో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రైవేటీకరణ చర్యలను తప్పుబట్టారు. ఈ ఆందోళనకు సిపిఎం సిపిఐ నాయకులు సంఘీభావం తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి సాయి కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సమరం డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాలు తొలగించినటువంటి కార్మికులు వెంటనే విధుల్లోకి తీర్చుకోవాలి. కార్మికులు తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. విశాఖ ఉక్కు కర్మాగారాలు తొలగించిన కార్మికులు వెంటనే దీనిలోకి తీసుకోవాలి. పోరాటం పోరాటం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలో కొనసాగించే విధుల్లోకి తీసుకునేంత వరకు వామపక్ష విద్యా కర్మాగారాన్ని ప్రైవేటీకరణను ప్రభుత్వ రంగ సంస్థల్లోనే కొనసాగించాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగించాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగించాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగ సంస్థలోనే వ్యతిరేకిద్దాం. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణను పోరాడతాం పోరాడతాం. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా జయంతి వరకు. వరంగల్ నగరంలో గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన ప్రాజెక్టులను తమ ప్రభుత్వం పూర్తి చేస్తోందని ఎమ్మెల్యే నాయని అన్నారు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని చెప్పారు. తాను రెడ్డి అయినప్పటికీ తన చుట్టూ బీసీలో ఉంటారని ఆయన తెలిపారు. కాలోజీ కళాక్షేత్రాన్ని నిధులు మంజూరు చేయించి పూర్తి చేశామన్నారు. ఇంత చక్కగా నటిస్తారంటే నువ్వు చేసిన పాపాలు నిన్ను వెంటాడక తప్పవు వినయ భాస్కర్ గారు. నువ్వు ఏదో అనుకుంటారో నీకు ఇంకా న్యూజీలు కూడా చూపించలే. నువ్వు అప్పటికే ఓ అని మొత్తుకుంటానో రోడ్డు మీద పడి నువ్వు ఎంత మొత్తుకున్నా ఏం చేసినా ప్రజలు నిన్ను నంబరు. నీ నిజస్వరూపాన్ని నేను ప్రజల ముందు పెడితే నిన్ను నీ పార్టీ బహిష్కరిస్తుంది. ఫస్ట్ సమయం సందర్భం ఉన్నది, తొందర ఏమున్నది, ఓపిక పడుతున్నా నేను. నువ్వేదో నేను తిప్తా గోడకు తాకిన తుపాకీని ఇలా పాకిన ఒక చెప్తున్నా నువ్వు ఏది కాదు నీతోటి. నీకు టికెట్ ఇత్తడం లేదని 10 మందిని ఎంబడి పెట్టుకుని పోగానే ఆయన ఏదో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడు అంటే వాడు వీడు అని మాట్లాడితే అన్ని మూసుకొని కూర్చుంటే మంచోడవుతాడా? గుండాయిజం రౌడీజం చేస్తానమాట. గుండాయిజం రౌడీజం దేనంటారు తెలుసా నీకు? తోట పవన్ని ఎంబడి రోడ్డు మీద కొట్టి పారేసిపోతే చావు బతుకులలో బతికిన దాన్ని గుండాయిజం అంటారు. వాళ్ళు నిన్న నీతో పాటు ఆడ పాల్గొన్నారు. వాళ్ళని ఏమని పేరు పెట్టి వెళ్ళి నిన్ను నీకోసం ట్వింటి చేసిన రాకేష్ రెడ్డి మాట్లాడుతున్నాడు నిన్న. ఆయన మాట్లాడిన మాటలు వింటారా? ఆయనని టీఆర్ఎస్ ఆఫీస్ ముందు కొట్టిండు కదా, దాన్ని గుండాయిజం అంటారు. ఏదో సొక్కం పూస తిరిగాను నటించినట్టు నటిస్తే నీకు అందుకే నా ఇంతకుముందు కూడా చెప్పిన మీకు నట పరాట విరాట అనేది అవ్వాడని చెప్పి మా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తాను. నీకు తప్పకుండా మా సీఎం గారు దసరా తర్వాత వస్తున్నారు, రాగానే నీకు తప్పకుండా ఇప్పించే బాధ్యత నాది. నువ్వేదో రోడ్డు మీదకి ఎక్కి పోలీసు వాళ్ళని ఎంతసేపు టెంప్ చేసి ఏదో అరెస్ట్ చేయాలి, 2 ఫోటోలు వేసుకోవాలి, మమ్మల్ని అరెస్ట్ చేసిరు అణచి వేస్తాను అని పిచ్చోడా. మమ్మల్ని 1000 సార్లు ఇంటి హౌస్ మీద హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధం చేసిండ్రు. మేము అదే చేయాలనుకుంటే నువ్వు నయంనగర్ దానికి వద్దువా? నయంనగర్ కాదు కదా నీ ఇంటికి వెళ్ళి గల్లి ఒక అడుగు వేయలేకపోతుంది. మేము నీతిగా చేయాలనుకుంటే స్వేచ్ఛగా వదిలిపెట్టినాం. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇది వాళ్ళు చెప్పుకోవాలి, ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలని. మీరు చేసిన దాన్ని గుండాయిజం రౌడీజం అంటారు. ఇవాళ మీ పార్టీలో రాకేష్ రెడ్డిని ఏ స్థాయిలో కొట్టిరు చూడలేదా? ఆయనే కదా మొత్తుకున్నది, ఆయన వీడియో ఇంకా ఉన్నది. వీడియోలు నా ఎక్కడ వల్లకేనన్న ఏ గూగుల్లో కొట్టినా వస్తే ఉందా ఆయన మాట్లాడే మాటలు? ఇవాళ ఆయనే ట్వీట్ చేస్తాను, ఆయన ఇవాళ అప్పుడే మంచి. బీఆర్ఎస్ ట్రోలర్స్పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను చులకన భావంతో చూడటం సరికాదని అన్నారు.
మంత్రి కొండా సురేఖను ట్రోల్ చేయడాన్ని తప్పుబట్టారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు రికార్డ్ డ్యాన్సులు చేసుకోండి అన్న దుర్మార్గులు బీఆర్ఎస్ నాయకులు అని విమర్శించారు. మహిళలు రాజకీయాల్లో ఉండాలా వద్దా బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేయాలని అన్నారు. పార్టీ ఆడవాళ్ల పైన, అది గ్రామీణ మహిళలు బస్సులలో ఎక్కే మహిళలు కాబరేట్ డ్యాన్సులు చేసుకోండి, రికార్డ్ డ్యాన్సులు చేసుకోండి అన్నటువంటి దుర్మార్గులు, మరి మొన్నటికి మొన్న నేను నాకు సోదరుడు, నేను రాఖీ కట్టే సోదరుడు పొన్నమన్న, మరి అదే విధంగా ఇంకో మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు అత్యంత పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మేము కూర్చున్న ఫోటోలను కూడా మార్పింగ్ చేసి అత్యంత దుర్మార్గంగా వివరించి, నిన్న మా జిల్లా సోదరి మణి కొండా సురేఖ మంత్రి గారు, అక్కడ ఒక ఎంపీ గారు మెడలో ఆమెకు దండేసిండు, కండువ చేనేత నూలు దండేసిండు, దాన్ని షాదీ కళ్యాణం లక్ష్యం పంచిర్రు అని ఇట్లానట్లని ఒక సెటైర్లు ఎంత దారుణం అంటే, ఆడవాళ్ళంగా రాజకీయాలలో ఉండాలా వద్దా, అసలు ఏం చేస్తే కరెక్ట్, ఏం చేయకుండా మా పని మేము చేసుకున్నాం, మమ్మల్ని వెంటబడి వేధిస్తాంది బీఆర్ఎస్ పార్టీ. అవన్నీ కూడా బయట ఎదుర్కొని ఈరోజు మహిళలు లక్షలాది మంది మహిళలు సంఘాలుగా ఏర్పడి కుటుంబాలను చూసుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఊర్లు వెళ్తున్నారు, ఊళ్ళల్లో ప్రజాప్రతినిధులు ఉన్నారు, రాష్ట్రాలు జిల్లాలు వెళ్తున్నారు, కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఫ్యూడల్ భావజాలం మాత్రం ఆడోళ్లను ఆడ కూతుళ్లను అత్యంత అవమానకరంగా మరి ట్రోల్ చేసి 1000 ఏళ్ళు వెనుకకు నెట్టాలి, మళ్ళీ దొరతనమే ముందుండాలన్నటువంటి దుష్ట సాంప్రదాయాన్ని వాళ్ళు సోషల్ మీడియాల ద్వారా ప్రచారం చేస్తారు. సమాజంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆలోచించండి. అదేవిధంగా ఆడబిడ్డల్ని కన్నా తల్లిదండ్రులు కానీ సపోర్ట్ చేసే మా అన్నదమ్ములు కూడా ఆలోచించి ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఇలాంటి దుష్ప్రచారానికి చెక్ పెట్టాలి. ఆమె ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా పోతే, ఒక ఎమ్మెల్యే ఒక దండేస్తే, దాన్ని ఒక ఎంపీ దండేస్తే దాన్ని కూడా అత్యంత దుర్మార్గంగా నీచంగా ప్రచారం చేస్తున్నారు. మీకు అక్క చెల్లెలు లేరా, మీకు బిడ్డలు లేరా, మీ ఇంట్లో అమ్మలు లేరా, ప్రతి ఒక్కరు తప్పు చేసిన వాళ్ళు ఉంటే తప్పు మాట్లాడితే, ఇట్లాంటి వాటిని కూడా ఈ రకంగా మాట్లాడితే ఆడవాళ్ళు ఇంకా రాజకీయాల్లోకి రాగలుగుతారా? కనీసం పని ఇప్పటికే పని ప్రదేశాలలో అక్కడ ఇక్కడ సమాజంలో లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి, దాన్ని అరికట్టాలని మనం మాట్లాడుతూ ఇవాళ ముందుకొచ్చేటువంటి మహిళల మీద ఈ రకంగా ట్రోల్ చేసి అవమానించి కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి దుర్మార్గులారా, బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, బుద్ధి తెచ్చుకోండి. ఈ సమాజము ఈక్వాలిటీ కోరుతుంది, సమానత్వం కోరుతుంది. మొన్నటికి మొన్న మేము ఏమనలే, అరే బస్సులలో ఇప్పుడు బస్సులలో కూర్చున్న వాళ్ళు ట్విట్టర్ ఆయన అయితే ట్విట్టర్ పెట్టుకోవచ్చు అండ ఏది సెల్ ఫోన్ వాడచ్చు, మరి వాళ్ళ వాళ్ళ చేతిలో ఏదో పని ఉన్నది, సంచులు ఉన్నది, ఇట్లా వాళ్ళ బస్సు ఇట్లా వాళ్ళు కూర్చొని ఏదో పని చేసుకున్నారు, ఎవరికి ఆటంకం లేనప్పుడు ఏం ప్రాబ్లం? ఇక ఇవి ఇప్పటి వరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ. This program is sponsored by Thrill City, Hyderabad.